స్టీల్ ప్లాంట్. మన అపోజిషన్ లీడర్ ఇక్కడ తిరుగుతున్నాడు, ఊరు తిరుగుతున్నాడు. ఏం తమళ్ళు, తిత్లీ తుఫాన్లో మీరు కనపడలేదు, కనపడ్డారా? నిన్న ఈస్ట్ గోదావరిలో తుఫాన్ వస్తే అక్కడికి రాడు, రాష్ట్రం ఇబ్బందులు వస్తే దానికి సహకరించడు. కడాన పులివెందలకు కూడా నీళ్లు తీసిపోయిస్తే అక్కడ నీళ్లు రావడం కూడా ఇష్టం లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకని కేంద్రం ఒప్పుకోలేదు. కాలయాపన చేస్తున్నారు. కడాన కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఈ నెల 27వ తారీఖున ఫౌండేషన్ వేసి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. నేను అడుగుతున్నా ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని. ఒక మాట మాట్లాడరు, కేంద్రం పైన విమర్శించరు, నన్ను విమర్శిస్తారు. ఒక పక్కన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే వాళ్ళని సమర్థిస్తారు, ఎన్నికల్లో గెలిస్తే సంబరాలు చేసుకుంటారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి పార్టీ అవునా కాదా? ఆయన అంటాడు నాకేదో బర్త్డే గిఫ్ట్ ఇస్తా ఉంటాడు కేసీఆర్. ఏం తమ్ముళ్ళు, బర్త్డే గిఫ్ట్ తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎవరిని బెదిరిస్తారని అడుగుతున్నా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి లాలోచి రాజకీయాలు అవసరం, నాకు అవసరం లా. నాకు కావాల్సింది మీరే కావాలి, ఈ రాష్ట్రం కావాలి. మీరు అండగా ఉంటే కొండనైనా సరే ఢీ కొట్టాను తప్ప ఎనికి వచ్చే సమస్య లేదు. ఎవరికోసం నా పోరాటం? ఏం తమ్ముళ్ళు, మీకోసమేనా కాదా? నా కోసమాన మిమ్మల్ని అడుగుతున్నా. నాకు రాజకీయం అవసరమాన మిమ్మల్ని అడుగుతున్నా. అధికారం ముఖ్యమాన మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, ఆత్మగౌరవం ముఖ్యం. అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టడం సబబు కాదు. కష్టపడతా, సంపద సృష్టిస్తా, అవమానాన్ని భరించలేము. నేను అడుగుతున్నా, ఎన్డీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తే, టీఆర్ఎస్ మోడీ కలిసి పనిచేస్తే నేను వ్యతిరేకించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, దేశాన్ని కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలను కలిపాను. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోరాడాం, ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మొన్న చూశారు ఏవైతే సిబిఐ, ఏం తమ్ముళ్ళు ఇన్నారు కదా, అక్కడ అడిషనల్ డైరెక్టర్ కొట్టుకొని ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, మన వాళ్ళందరిపైన దాడులు చేస్తున్నారు, ప్రత్యర్థులపైన దాడులు చేస్తున్నారు. ఇంకో పక్క ఈడీ ఉంది, మన వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఆర్బీఐ ఉంది, ఇంకో పక్కన మీరు చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశం కోసం మీరు అడిగినట్టు మేము డబ్బులు ఇవ్వలేము, ఇది ఇస్తే దేశం నష్టపోతుందని, అవసరమైతే పదవి కూడా నాకు ముఖ్యం కాదని ఆర్బీఐ గవర్నరే రాజీనామా చేసే పరిస్థితి వచ్చాడంటే అది ఆయన చూపించిన చొరవ దేశం కోసం. నిన్న చూశారు ఏదైతే సుప్రీంకోర్టు కూడా
తప్పుడు సమాచారం ఇచ్చి అందులో కూడా లేనిపోని సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ప్రజాస్వామ్య అనివార్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈరోజు దేశంలో ఉండే అన్ని పార్టీలు కలిశాము. ఒకటి రెండు పార్టీలు కాదు, నేను అందరినీ కలిశాను. నేను ఒక నిమిత్తం మాత్రమే, నాకు అధికారం కోసరం కాదు. 40 ఏళ్ళు మీరు గౌరవించారు, దేశం గౌరవించింది. దేశాన్ని కాపాడుకోవాలని ప్రజాస్వామ్య అనివార్యంగా ఈ రోజు ముందుకు పోయాం. నిన్న కూడా మీరు చూశారు, మళ్ళా ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే 10 ఆర్గనైజేషన్లు మీ ఫోను ట్యాప్ చేయొచ్చు, నా ఫోను ట్యాప్ చేయొచ్చు, నా కంప్యూటర్లో ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అంటే ఇంక ఎవరిని బతకనియరు, ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరు కూడా ధైర్యంగా ముందుకు పోకుండా అందరినీ బెదిరించే పరిస్థితి ఈ బీజేపీ నరేంద్ర మోడీ గారు తీసుకునే పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు మీరు ఆలోచిస్తే డెమోక్రటిక్ కంపల్షన్ కింద దేశంలో ఉండే అన్ని పార్టీల్ని ఏకం చేసి మన రాష్ట్రానికి ఈ దేశానికి న్యాయం చేయడం కోసం నేను ముందుకు పోతున్నా. నాకు మీ ఆశీస్సులు కావాలి. ప్రజాస్వామ్యం చాలా విలువైంది. ఈరోజు ఇక్కడున్నాం, మీరు నన్ను విమర్శించవచ్చు, ఇంకొకరు చెప్పచ్చు, పేపర్లో రాయొచ్చు, కానీ ప్రజాస్వామ్యం దెబ్బతింటే మనం ఏమీ చేయలేం. ఈరోజు మీడియా భయపడుతున్నారు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, స్వేచ్ఛ లేకుండా బ్రతుకుతున్నాం. ఇంకో పక్క ఈవీఎంలు ఉన్నాయి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కొంతమంది ఏవైతే ఓటింగ్ మిషన్స్ ఉన్నాయో దానికి అప్పజెప్పడం కూడా కరెక్ట్ కాదు. నేను టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని, ఎన్నో సంవత్సరాలుగా టెక్నాలజీని ఈ దేశంలో ప్రమోట్ చేసిన వారు మొదటి వ్యక్తిని నేనేనని చెప్పి కూడా నేను వ్యక్తి తెలియజేస్తున్నా. ఆ రోజు టెలికాం పాలసీ కోసరం వాజ్పేయి గారి పేరిట్లో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ ఇచ్చి డీరెగ్యులేషన్ కూడా తీసుకొచ్చాం. దీనిపైన చర్చ జరగాలి. ఏవైతే ఈవీఎం మిషన్లు ఉన్నాయో దీనివల్ల ప్రజలు ఎవరు ఓటేశారో తెలియదు. వేసిన తర్వాత మన ఓటు మనం అనుకున్న అభ్యర్థికి పోయిందా లేదా మనం చూసే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఓడిపోతే 5 సంవత్సరాలు కష్టపడితే మళ్ళా ఒకసారి రీ ఓటింగ్ కౌంటింగ్ కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు గట్టిగా పోరాడాం. ఆ రోజే మీరు చూశారు, ఆ రోజే వీవీప్యాట్లు తీసుకొచ్చాం. అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఒక ప్రింటింగ్ ఇది పెట్టి మనం చూసే విధానం తీసుకొచ్చాం. కానీ అది కూడా సరిగా పనిచేయడం లేదు, సరిగా కనపడదు. అందుకనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అవసరమైతే పాత పద్ధతిలోనే పేపర్ బ్యాలెట్, ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. ఒప్పుకుంటారా మీరు నేను అడుగుతున్నా. ఒప్పుకుంటామంటే చేలు పైకెత్తానని అడుగుతున్నా. ఎప్పుడు కూడా స్వాతంత్రాన్ని మనకు వచ్చినటువంటి ఫండమెంటల్ రైట్ ఓటేయడం, అలాంటి ఓటుని ఏదో ఒక మెషిన్కో ప్రోగ్రామ్ తయారు చేసే ఒక వ్యక్తికో అప్పచెప్పి నమ్మకం లేని వ్యవస్థ కంటే
నమ్ముకున్న పేపర్ బ్యాలెట్ బెటరు ప్రపంచంలో బాగా అభివృద్ధి.